గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:15 మనం చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెబుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెబుతూ మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ ఉంది. ఈ దినమందు మన ధ్యానాంశము ఏమిటంటే, మనము ఎందుకు ఆత్మీయ జీవితములో ఎదగలేకపోతున్నాం, మనము ఎలా ఆత్మీయ జీవితములో ఎదగగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ ఉంది, మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగాలి. మానవులముగా ఇహ సంబంధమైనటువంటి విషయములలో ఎదగాలని మనము కోరుకుంటూ ఉన్నాం. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వారు ఎదగాలని కోరుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లలైతే వారు ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఒక మార్క్ వేసుకుంటారు, వారు ఎంత ఎత్తు ఉన్నారో ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత, లేకపోతే ఒక సంవత్సరము తర్వాత ఆ గోడ దగ్గరికి వెళ్ళి మరలా మార్కు చేసుకుంటారు. వారు ఎంత ఎత్తు ఎదిగారో చూచి చాలా ఆనందిస్తారు. ఉద్యోగం చేసేటువంటి వారు ఉద్యోగంలో ఎదగాలని, ప్రమోషన్ రావాలని, కుటుంబంలో అనేక విషయాలలో మనము ఎదుగుదలను కోరుకుంటూ ఉన్నాం. అయితే ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎదగాలని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ ఉంది. ఒక చిన్న పిల్లవాడు ఆ యొక్క శరీరములో ఉన్నటువంటి అన్ని భాగములు ఎదగగలిగితేనే ఒక చక్కటి మనిషిగా కనిపిస్తాడు, అవునా కాదా? ఒక చిన్న పిల్లవాడు కేవలం తల మాత్రమే పెరుగుతుందనుకోండి, కాళ్ళు చేతులు పెరగకుండా, పెద్ద అయితే ఆ వ్యక్తి ఒక వింత మనిషిగా గుర్తించబడతాడు. లేదు, శరీరంలో ఏదో ఒక భాగము మాత్రమే పెరిగి మిగిలినటువంటి భాగము పెరగకపోతే ఆ వ్యక్తి చూడ్డానికి వింతగా ఉంటాడు. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము అన్ని విషయాలలో ఎదగాలి. కొన్ని విషయాలలో కాదు, మనకు అనుకూలమైనటువంటి విషయములలో మాత్రమే కాదు, మనము ఎదగగలిగినటువంటి విషయములలో మాత్రమే కాదు, కానీ అన్ని విషయములలో మనము క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను గురించి మాట్లాడుతూ 3 వృక్షములను గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ 3 వృక్షములను గురించి క్లుప్తముగా మనము ధ్యానించి దాని తరువాత మనము ఎందుకు ఆత్మీయ జీవితములో ఎదగలేకపోతున్నామో, ఎలా ఆత్మీయ జీవితములో ఎదగగలుగుతామో 3 విషయములను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 92:12 చదువుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. చాలు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. మన ఆత్మీయ జీవితంలో ఎదగాలని, మనము ఫలించాలని, తద్వారా పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడాలని యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 15 చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఖర్జూర వృక్షమునకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఇది చాలా ఎత్తు ఎదుగుతుంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఇది చాలా ఎత్తు ఎదగగలిగినప్పటికీ కూడా ఎలాంటి తుఫానులు వచ్చినా, ఎలాంటి గాలులు వీచినా ఈ చెట్టు చాలా బలముగా నిలబడగలుగుతుంది. ఎలాంటి హరికేన్స్ కానీ, ఎలాంటి సైక్లోన్స్ కానీ, ఎలాంటి మాన్సూన్స్ కానీ ఈ యొక్క చెట్టు పడిపోదు, ఎత్తుగలిగినటువంటిదే. కానీ ఇది ఎలాంటి పరిస్థితిలోనైనా చక్కగా నిలబడగలిగినటువంటి చెట్టు ఈ యొక్క ఖర్జూరపు చెట్టు. విరిగిపోకుండా చక్కగా
నిలబడుటకు ఈ చెట్టులో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఇది ఎలా పడితే అలా వంగగలుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ అన్నటువంటిది ఆ చెట్టులో ఉంటుంది. కనుక గాలి బలము ఆ చెట్టును తాకినప్పటికీ అది ఆ వైపుకు వంగుతుంది, కానీ అది విరిచివేయబడదు. 92వ కీర్తన 12వ వచనంలో 2వ భాగాన్ని మనము చూద్దాం. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. రెండవదిగా ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుతారు. ఇది చాలా ఎత్తు ఎదుగుతుంది, దాదాపు 200 అడుగులు ఎత్తు ఎదుగగలిగినటువంటి చెట్టు ఇది. అయితే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది కరువును కూడా సహించగలుగుతుంది. ఒకవేళ ఆ భూమి సరిగా లేకపోయినా, అవసరమైనటువంటి నీళ్లు దానికి అందకపోయినా, ఒకవేళ సూర్యుని వేడి ఎక్కువగా తగిలినా ఈ యొక్క చెట్టు సహించగలుగుతుంది. ఆ చెట్టు చనిపోకుండా అది అలానే నిలబడగలుగుతుంది. మూడవదిగా మనము చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 4వ వచనం, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఈ యొక్క నిరవంజి చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఈ చెట్టు ఒకవేళ నీటి కాలువల యొద్ద నాటబడగలిగితే ఇది 1 సంవత్సరములో దాదాపు 8 అడుగుల ఎత్తు ఎదగగలిగినటువంటి చెట్టు ఇది. సహజంగా ఏ చెట్టు అయినా 12 ఇంచీల నుండి 24 ఇంచీల వరకు, అనగా 1 లేక 2 అడుగుల ఎత్తు మాత్రమే 1 సంవత్సర కాలములో ఎదుగగలుగుతాయి. అయితే ఈ యొక్క నిరవంజి చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? 1 సంవత్సరంలో ఈ చెట్టు నీటి కాలువల యొద్ద నాటబడగలిగితే ఇది 8 అడుగుల ఎత్తు వరకు 1 సంవత్సరంలోనే ఎదగగలుగుతుంది. ఈ యొక్క 3 చెట్ల ద్వారా మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠములు ఏంటో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ యొక్క ఖర్జూరపు చెట్టు వలె మనము మొవ్వు వేయాలంటే, ప్రతి పరిస్థితిలో అభివృద్ధి చెందాలంటే, ఎదగాలంటే, ఎలాంటి పరిస్థితిలోనైనా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఆ విధముగా వంగేటువంటి అనుకూలమైనటువంటి జీవితమును మనము కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మన యొక్క ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉండాలి, కానీ మన ఇష్టానుసారముగా కాదు. చాలామంది వారికి ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేస్తారు, వారికి నచ్చినట్లు ప్రార్థన చేస్తారు, వారికి కావలసినవన్నీ దేవుడు ఇవ్వాలని అడుగుతూ ఉంటారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అలా చెప్పలేదు. నీవు దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉండాలి. ఒకవేళ నీవు ప్రార్థన చేస్తున్నటువంటిది దేవుడు నీకు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా, నీ ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చినా జవాబును ఇవ్వకపోయినా, నీవు దేవుణ్ణి వెంబడించేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారముగా వంగి ఆ వాక్యానికి లోబడి జీవించేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువులు వారు చక్కటి ఉదాహరణగా మనకున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో యేసు ప్రభువులు వారు ఆ గస్సమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. యేసు ప్రభువులు వారు ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఈ యొక్క సిలువ మరణము సహించలేనిదిగా నాకు కనిపిస్తూ ఉంది, అయినా నా ఇష్ట ప్రకారము కాదు తండ్రి, నీ చిత్త ప్రకారమే సిద్ధించునుగాక. ఎంతమంది క్రైస్తవులు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? పలాని వ్యక్తితో వివాహం కావాలంటే ఇంకా ఆ వ్యక్తితోనే వివాహం కావాలని పట్టుబట్టి ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు?
ఈ అనారోగ్యము నుండి స్వస్థత కావాలి అని నీకు అనిపిస్తే, ఈ యొక్క అనారోగ్యము నుండి దేవా నన్ను బాగు చేయి అని కఠినముగా ప్రార్థన చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుని ఇష్టమదే, దేవుని చిత్తం అదేనా అని తెలుసుకోకుండా నీకు అది అవసరము కాబట్టి నీవు దేవుడవైతే, నీవు నిజముగా దేవుడవైతే, నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నీవు నా జీవితంలో ఇది చేసి తీరాలి అని ప్రార్థించేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి జీవితాలలో వారికి నచ్చిందే ప్రార్థన, వారు అనుకునిందే దేవుడు చేయాలి, వారు మందిరానికి వచ్చారు కాబట్టి దేవుడు ఆ సహాయాన్ని తప్పకుండా చేయాలి అని నమ్మికను కలిగినటువంటి వారు. ప్రియ క్రైస్తవ సంఘమా, యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నా ఇష్టము కాదు, నా ఇష్టమైతే నిజంగానే ఈ శిలువ మరణమును పొందుట నాకు ఇష్టము లేదు, అయినా నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించాలని యేసు ప్రభువుల వారు ప్రార్థన చేస్తున్నారు. నీ జీవితంలో ఎదగాలి అని కోరుతూ ఉన్నావా? క్రీస్తు వలె అన్ని విషయాలలో ఉండుటకు నీవు ఎదగాలని ఇష్టపడుతున్నావా? నీ ప్రార్థనను మార్చుకో, నీ చిత్తమైతే అని ప్రార్థన చేయి. ఒక కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు దగ్గరికి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. హల్లెలూయా. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టం లేకపోతే పర్లేదు, ఈ కుష్ఠరోగముతోనే నేను బాధపడతాను ప్రభువా, అయితే నా జీవితంలో నీ చిత్తాన్ని చెయ్యాలి, నీ ఇష్టాన్ని నేను నెరవేర్చాలి, బ్రతికినంత కాలం కుష్ఠరోగిగా నేను బ్రతికినా పర్లేదు, కైనా నా జీవితంలో నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతేనే పలాని వారితో వివాహం చేయి, నీకు ఇష్టమైతేనే నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వు, నీకు ఇష్టమైతేనే నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుందని, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మీరు నా నామమున దేన్ని అడుగుదురో అది మీకు ఇస్తానని యేసు ప్రభులు వారు చెప్పారు కాబట్టి నీవు నీకు నచ్చిందల్లా అడిగితే దేవుడు చేయడానికి సిద్ధముగాలే. కొంతమంది వ్యభిచారం చేస్తూ, ప్రభువా నేను చేస్తున్నటువంటి వ్యభిచారం నా భార్యకు తెలియకుండా, నా ఇంట్లో వారికి తెలియకుండా సహాయం చేయమని ప్రార్థన చేసేవారు లేరా? ఒకవేళ అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడా? నీవు పాపం చేస్తే, దేవుడు నీకు వ్యాధిని కలుగజేస్తే, ఆ వ్యాధిని స్వస్థపరచమని దేవుణ్ణి అడిగితే దేవుడు స్వస్థపరుస్తాడా? ఆ వ్యాధికి కారణమైనటువంటి పాపాన్ని నీవు విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఊరికనే యేసు నామములో స్వస్థత కలుగునుగాక అంటే స్వస్థత కలగదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అలా చెప్పలే. ఒకవేళ మీ జీవితంలో అలాంటి ప్రార్థనలు చేస్తూ అయ్యో నా జీవితంలో దేవుడు ఆ ప్రార్థనను ఎందుకు అంగీకరించలేదు అన్నటువంటి ప్రశ్నను కలిగి ఆత్మీయ జీవితంలో ఎదగకుండా క్రీస్తు నుండి విరిచివేయబడి ఉంటే ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, నీ చిత్తమైతే అని ప్రార్థన చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువుల వారు అన్నారు, దేవుని యందు మనము నిలిచి ఉండాలి, దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలి, అప్పుడు మీకు ఇష్టమైనదేదో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. నీవు దేవునిలో ఉండగలిగితే, దేవుని మాటలు నీ యందు నిలిచి ఉండగలిగితే నీ జీవితంలో ప్రభువా నా ఇష్టము కాదు నాయన నీ చిత్తమే సిద్ధించాలని యేసు ప్రభువులాగా ప్రార్థన చేస్తావు. ఎంత కష్టం అనిపించినా, ఎంత నష్టం అనిపించినా, ప్రాణం మీదికి వచ్చినా, ఎలాంటి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినా, ప్రభువా నా ఇష్టము కాదు నాయన నీ చిత్తమే సిద్ధించాలి అని ప్రార్థన చేస్తావు. ఒకవేళ ఖర్జూర వృక్షము వలె నువ్వు మొవ్వు వేయాలంటే ప్రతి పరిస్థితిలో, ప్రతి వాతావరణమును, నీ ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనేటువంటి ఎలాంటి కష్టాలనైనా, ఇరుకులనైనా, ఇబ్బందులనైనా, నష్టములనైనా, ప్రతికూల పరిస్థితులనైనా నీవు హ్యాండిల్ చేయాలి అంటే, తట్టుకొని నిలబడగలగాలి అంటే, దేవుని వాక్యం ఎలా బోధిస్తుందో అలా నీవు జీవించాలి అనుకుంటే నీ ప్రార్థన మారాలి, ప్రభువా నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే
సిద్ధించాలి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ధైర్యము ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. దేవుణ్ణి బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏంటో తెలుసా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుడిచ్చినటువంటి ధైర్యం ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారముగా నీవు దేన్నైతే అడుగుతావో అది ఆయన నీకు అనుగ్రహిస్తాడని. నీ చిత్తానుసారముగా కాదు, నీ ఇష్టానుసారముగా కాదు, నీ యొక్క అవసరతను బట్టి కాదు, ఆయన చిత్తానుసారముగా అడిగితే దాన్ని దేవుడు దయచేస్తాడన్నటువంటి నమ్మికను నీవు పొందుకుంటావు. ఎంతమంది జీవితాలలో నీవు చేసేటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడన్నటువంటి నమ్మకమును కలిగి ఉన్నారు? పాపంలో జీవిస్తూ ఆ పాపం వలన వచ్చినటువంటి వ్యాధి కొరకో, అప్పు కొరకో, కష్టం కొరకో, నష్టం కొరకో ప్రభువా ఈ యొక్క అప్పును, ఈ యొక్క బాధను, ఈ యొక్క వ్యాధిని తీసివేయమని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించలేడు. ప్రార్థన చేయి, నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో. ఎక్కడో తప్పు చేశావు, ఎక్కడో పాపాన్ని చేశావు, ఎక్కడో ఇంకా పాపంలోనే నీవు బ్రతుకుతూ ఉన్నావు, అందుకే నీ జీవితంలో ఆ పరిస్థితి. ఒకవేళ దాన్ని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు స్వస్థపరచుటకు శక్తి కలిగిన వాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచండి. ఎలాంటి వ్యాధినైనా దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు. ఆయన అన్నాడు, సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నేను స్వస్థపరచు యెహోవా అన్నాడు. ఆయన స్వస్థపరచు దేవుడే, కానీ నీవు పాపంలో ఉంటే ఆయన స్వస్థపరచలేడు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ ఉంది, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ కూడా చేయలేడు. దేవుడు చేయలేని కొన్ని పనులున్నాయి, దేవుడు చేయలేని కొన్ని విషయాలున్నాయి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, కానీ ఆయన కొన్ని విషయాలు చేయలేడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయలేడు. ఆయన స్వభావం ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవాలి. సరే, రెండవ వృక్షమును గురించి మనము చూచినట్లయితే, లెబానోను మీది దేవదారు వృక్షము వలె మనము ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క వృక్షము సహించగలిగినటువంటిది, కరువైనా సహిస్తుంది, ఎండ ఎక్కువైనా సహిస్తుంది, కనుక అది చక్కగా పచ్చగా ఉండగలుగుతూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో మనము సహించడం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, సహించిన వారమైతిమా ఆయనతో కూడా ఏలుదుమో. సహించిన వారమైతే ఆయనతో కూడా మనం ఏలుతాం. మనలో చాలామంది క్రీస్తుతో ఏలాలని, క్రీస్తు మనకిచ్చేటువంటి విజయాన్ని అనుభవించాలని ఆశను కలిగి ఉన్నాం, అయితే మన జీవితంలో సహించడం నేర్చుకుంటూ ఉన్నామా? ఆయన శిలువ మరణమును సహించాడు, మన జీవితంలో ఏమీ సహిస్తూ ఉన్నాం? భార్య ఒకవేళ భర్తను తిడితే భర్త సహించగలుగుతున్నాడా? లేకపోతే భార్య నువ్వు ఒకవేళ భర్త తిడితే భార్య సహించగలుగుతూ ఉందా? పిల్లలు తల్లిదండ్రులను సహించగలుగుతూ ఉన్నారా? తల్లిదండ్రులు పిల్లలను సహించగలుగుతూ ఉన్నారా? యేసు నమ్ముకున్నటువంటి నీ జీవితంలో ఏమి సహిస్తూ ఉన్నావు? దీవెన ఆశీర్వాదముల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి నీ జీవితంలో క్రీస్తు కొరకు ఏమి సహించావు? ఆ క్రీస్తు శిలువ మరణమును సహించాడు. నీవు ఆయనతో కూడా కలిసి సహించగలిగితే ఆయనతో ఏలుతావు, సహించలేకపోతే ఏలలేవు. ఈ చెట్టు సహనము కలిగినటువంటిది, నీరు లేకపోయినా, కరువు వచ్చినా, ఎండ ఎక్కువ కాసినా ఇది వాడిపోయేటువంటి చెట్టు కాదు. ఈ యొక్క దేవదారు వృక్షము ఇది ఎత్తైనటువంటి కొండల మీద, లెబానోను కొండల మీద సహితము ఇది ఎదగగలిగినటువంటి చెట్టు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు ఆయన వలె అన్ని విషయములలో ఉండుటకు ఎదగవలసి ఉంది. క్రీస్తులో ఎదగాలి అంటే
నీవు సహించగలుగుతూ ఉన్నావా? క్రైస్తవ జీవితం అంటే సహించడం. క్రీస్తు సహించాడు, మనము కూడా సహించాలి. మన భార్య, భర్త, పిల్లలు, బంధువులు, మిత్రులు, శత్రువులు, ఈ లోకము మనల్ని ద్వేషించినా మనము సహించేవారిగా ఉండాలి. సహించగలిగితేనే క్రీస్తుతో మనము ఏలగలుగుతాం. సహనము లేకుండా మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళలే. అందుకే పేతురు రాస్తూ అన్నాడు, సహనాన్ని మీ విశ్వాసంలో మీరు పేర్చుకొనండి, అమర్చుకొనండి. సహనం మీ ఆత్మీయ జీవితంలో చాలా అవసరమై ఉంది. యాకోబు రాస్తూ అన్నాడు, యోబు సహించాడు కనుక మీరు కూడా సహనమును కలిగి ఉండండి. ఓపికతో దేవుని కొరకు వేచి ఉండండి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి. ఎంతగా మీరు సహించగలిగితే అంతగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. ఎంతగా సహించగలిగితే అంతగా దేవునిలో మనము ఎదగగలుగుతాం. సరే, మూడవదిగా మనము చూసినట్లయితే నిరవంజి చెట్టు, ఇది చాలా వేగముగా ఎదుగుతుంది. ఎప్పుడంటే నీటి కాలువల యొద్ద నాటబడినప్పుడు. ఈ పరిశుద్ధ వాక్యం నీటి కాలువలకు సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క వాక్యమునందు నీవు నాటబడగలిగితే నీవు తప్పకుండా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను చూస్తావు. బైబిల్ గ్రంథాన్ని చదవకుండా, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసం లేకుండా, దేవుని మందిరానికి రాకుండా ఎప్పుడో ఒకప్పుడు ఇలా ఒక సభకు వచ్చేస్తే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగలేవు. మోసపోవద్దు. నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎంతగా ఉపేక్షించావు. నీ జీవితంలో పలాని వ్యాధి చేత నీవు మరణ పడక మీద ఉంటే నేను నిన్ను స్వస్థపరిచాను. ఎందుకో తెలుసా? నా వాక్యాన్ని చదువుతావని, నా వాక్యాన్ని వింటావని, నా వాక్యాన్ని గైకొంటావని, నా వాక్యాన్ని నీవు ధ్యానిస్తావని. అయితే నీకు జీవిత కాలాన్ని పొడిగిస్తే ఇప్పుడు ఆ వాక్యాన్ని ప్రక్కన పెట్టి లోక పాప భోగములకు నీ జీవితాన్ని అర్పించుకుంటావా? నీవు ప్రార్థన చేసావు, ప్రభువా నా జీవితంలో అద్భుతాన్ని చేస్తే నేను నీ కొరకు బ్రతుకుతానని. దేవుడు అద్భుతాన్ని చేశాడు. అయితే ఎంతకాలం అయిపోయింది నీ జీవితంలో? దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యమును అపేక్షించే. ప్రియ క్రైస్తవ సంఘమా, మన అనుదిన జీవితంలో క్రీస్తు వలె అన్ని విషయాలలో ఉండుటకు ఎదగాలంటే ఈ పరిశుద్ధ వాక్యాన్ని అపేక్షించాలి. దేవుని వాక్యమును మీరు వినాలి. దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయాలి. దేవుని వాక్యాన్ని మీ హృదయాలలో ఉంచుకోవాలి. దేవుని వాక్యములను దివారాత్రము ధ్యానిస్తూ ఉండాలి. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఉండాలని
బిడ్డలో నీ